మద్యం సేవించడానికి వచ్చిన వ్యక్తులపై దాడి జరిగిన ఘటన ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లోని ఆక్సిజన్ బార్కు మద్యం సేవించడానికి వచ్చిన గిరీష్ గౌడ్ అతని స్నేహితులపై బౌన్సర్లు దాడి చేశారు. బాధితుడు గిరీష్ గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి స్నేహితులు బార్ ముందు ఆందోళన చేశారు. గొడవ కవరేజ్కి వచ్చిన మీడియాపై సైతం బార్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఆక్సిజన్ బార్పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఏదో పార్టీ పిలిస్తే నేను పోవడం జరిగింది. పోయిన తర్వాత వాళ్ళు బిల్లు కూడా పే చేయండి. బిల్లు చేసిన తర్వాత నేను కిందికి రావడం జరిగింది. జరిగిన తర్వాత పార్కింగ్లో నేను వెయిట్ చేస్తున్నాను. మా మిత్రులు మరి ఇంకా రాలేదు ఎందుకు అని చెప్పేసి, ఎంతసేపటికి రాలేదు అని చెప్పేసి నేను పైకి పోవడం జరిగింది. పోయిన తర్వాత మా మిత్రులతో అక్కడ బోన్సర్కి మన ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. మేము పోగానే మా మీద విపరీతంగా ఇద్దరు కలిసి మొత్తం బౌన్సర్స్ అందరు కలిసి దాడి చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇందుకు వచ్చిన తర్వాత ఓనర్ గారు క్షమించండి, మళ్ళీ క్షమించండి, మాది పొరపాటు అయింది, మా యజమానం పొరపాటు అయింది అని చెప్పేసి ఈ రకంగా ఉన్నారు. కానీ వచ్చే కస్టమర్ని మంచి జాగ్రత్త చెప్పి చేసుకోవాలి, కానీ ఇటువంటి దౌర్జన్యం చేయొద్దని నా విన్నపం. బౌన్సర్ సంబంధించి మంది వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అరే ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారు, అవసరం లేదు కదా, ఎందుకు ఈ విధంగా కొడుతున్నాయి అంటే కనుక బిల్లు కట్టినాక బిల్లు కట్టకపోతే అది బిల్లు కూడా పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రకంగా దౌర్జన్యం పాల్పడ్డారు. దయచేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని